ప్రపంచ దేశాలతో చైనా వ్యవహరిస్తోన్న తీరుపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు. చైనా వ్యవహారంలో అమెరికా సహా మిత్ర దేశాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన తీరును మార్చుకునేలా చేయడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న విషయమని తెలిపారు. డ్రాగన్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని మైక్ పాంపియో చెప్పారు. ప్రపంచ దేశాల విధానాలు డ్రాగన్ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సహకరిస్తున్నాయని, అయితే తనకు ఉపయోగపడుతున్న దేశాల పట్ల కూడా చైనా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తోందని ఆయన విమర్శించారు. చైనా పాల్పడుతున్న చర్యలు ప్రపంచ దేశాల ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల వందే భారత్ మిషన్ను చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ మిషన్లో భాగంగా సేవలు అందించిన పైలట్లలో 60 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్లు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలట్ సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాసింది. బ్రిటన్ కేంద్రంగా నడుస్తున్న ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్వీడన్ సంస్థ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ తొలి 2 దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ దశ ట్రయల్స్ సాగుతుండగా అవి కూడా విజయవంతం అవుతున్నట్లు సమాచారం. కాగా ఈ వ్యాక్సిన్ శరీరంలో ఎంతకాలం పాటు యాంటీబాడీలను పెంచుతుంది, అవి కరోనా సోకకుండా ఎంతకాలం రక్షణను కల్పిస్తాయన్న విషయమై వస్తున్న ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. ఈ వైరస్ కొన్ని దశాబ్దాల పాటు మానవులను వదిలిపెట్టబోదని ఆరోగ్య రంగంలో నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నా ఎంతకాలం రక్షణ పొందుతామన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వైరస్ సోకిన వారు స్వస్థత పొందేందుకు వీలుగా మరో చౌక ఔషధం అందుబాటులోకి వచ్చింది. పూణేకు చెందిన బ్రింటన్ ఫార్మా సంస్థకు పాఫిరావిర్ విక్రయాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించగా పాఫిరావిర్ జెనరిక్ పావిటస్ పేరిటా 200 mg టాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో టాబ్లెట్ ధర 59 రూపాయలుగా నిర్ణయించామని పేర్కొంది. కాగా ఇండియాలో ఫ్యాబిఫ్లూ టాబ్లెట్ ధర 75 రూపాయలు కాగా, దానికన్నా చౌకగా ఫావిటస్ టాబ్లెట్ లభించడం గమనార్హం. ఇక ఫాఫిరావిర్ ఔషధం కరోనా సోకి తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలుంటే సమర్థవంతమైన ఫలితాలను ఇస్తోందని వెల్లడైంది. దేశంలోని అన్ని కోవిడ్ కేంద్రాల్లోనూ ఫావిటస్ను అందుబాటులోకి ఉంచుతామని బ్రిటన్ ఫార్మా సీఎండి రాహుల్ కుమార్ దర్దా తెలిపారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డుల జారీ విధానంలో మార్పులు తెస్తూ తీసుకొచ్చిన ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్ యాక్ట్ బిల్లు నిలిచిపోవడంపై అమెరికాలోని భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వాషింగ్టన్లో నిర్వహించిన ఈక్వాలిటీ ర్యాలీలో 100,000 మంది భారతీయులు పాల్గొన్నారు. అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంతో ఈ విధానంలో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యం ప్రాతిపదికన గ్రీన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భూమి పూజకు తొలుత ఈ నెల 29న ముహూర్తం నిర్ణయించినా అది 1వ వారానికి మారింది. 5 ప్రధాని నరేంద్ర మోడీతో భూమి పూజ చేయించాలన్నది ట్రస్ట్ పెద్దల అభిమతంగా కనిపిస్తోంది. అయితే శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఈ ముహూర్తం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రామమందిరం భూమి పూజకు ఎంచుకున్న ముహూర్తం సరిగా లేదని అన్నారు. తాము కూడా రామభక్తులమేనని, ఆలయ నిర్మాణం శుభ గడియల మధ్య ప్రారంభం కావాలనేది తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. అయితే భూమి పూజ కోసం నిర్ణయించిన గడియలు మంచివి కావని ఆయన వెల్లడించారు. శత్రువుల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ధృవాస్త్ర యాంటీ ట్యాంక్ మిసైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ నిర్వహించిన పరీక్షలో ధృవాస్త్ర నిర్దేశిత లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించింది. హెలికాప్టర్కు అమర్చి శత్రు ట్యాంకులపైకి ప్రయోగించే ఈ యాంటీ ట్యాంక్ క్షిపణిని త్వరలోనే భారత్ బలగాలకు అప్పగించనున్నారు. ధృవాస్త్ర మిసైల్ను డిఆర్డీఓ దేశీయంగా రూపొందించింది. ఈ క్షిపణికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి ప్రయోగించిన తర్వాత డిజిటల్ ఇమేజింగ్ విధానంలో లక్ష్యాన్ని గుర్తిస్తూ దూసుకుపోతుంది. మొదటి యుద్ధ ట్యాంక్ ఉపరితలాన్ని ఛేదిస్తుంది, ఆపై ట్యాంక్ లోపలి భాగాన్ని నాశనం చేస్తోంది. ఫలానా ప్రాంతంలో ట్యాంక్ ఉందంటూ ఒకసారి లక్ష్యం నిర్దేశించిన తర్వాత ఇక దీన్ని ఆపడం ఎవరి తరం కాదు, అందుకే దీన్ని ట్యాంక్ కిల్లర్గా పిలుస్తారు. ఇటీవలే ఈ కామర్స్ విపణిలో జియో మార్ట్ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో ఫ్లిప్కార్ట్ వ్యూహాత్మక ముందడుగు వేసింది. వాల్మార్ట్ ఇండియా హోల్సేల్ వ్యాపారాన్ని చేజిక్కించుకుంది. వాల్మార్ట్ ఇండియాలో 100% వాటాలను కొనుగోలు చేసిన ఫ్లిప్కార్ట్ త్వరలోనే ఫ్లిప్కార్ట్ హోల్సేల్ను ప్రారంభించనుంది. 1 ఆగస్టులో ఇది అందుబాటులోకి రానుంది. మొదట నిత్యావసరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులతో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్తో తమ స్థానం మరింత సుస్థిరం అవుతుందని ఫ్లిప్కార్ట్ భావిస్తోంది. ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ద్వారా లాజిస్టిక్స్, ఫైనాన్స్, టెక్నాలజీ తదితర వనరులను చిన్న వ్యాపారాల సంస్థలకు కూడా విస్తరిస్తామని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి వెల్లడించారు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు మార్గం సుగమమైంది.
ఈ సంవత్సరం సెప్టెంబర్లో జరగాల్సిన వరల్డ్ కప్ టీ20 క్రికెట్ కరోనా కారణంగా రద్దు కావడంతో ఆ సమయంలో ఐపీఎల్ పోటీలను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ సంవత్సరం ఇండియాలో పోటీలను నిర్వహించేందుకు పరిస్థితులు అనువుగా ఉండవని భావిస్తున్న అధికారులు పోటీలను యూఏఈలో జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 మధ్య ఈ పోటీలు జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. హీరో నాని నిర్మించిన హిట్ చిత్రంతో విజయాన్ని సాధించిన దర్శకుడు శైలేష్ కోనేరు తన తదుపరి చిత్రాన్ని క్యాంపస్ లవ్ స్టోరీతో చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనిచేస్తూ మరోపక్క హిట్ చిత్రాన్ని హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా రీమేక్ చేయనున్నారు. ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్లో ప్రభాస్ తల్లి పాత్రను భాగ్యశ్రీ పోషిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ హాట్ క్యారెక్టర్ లో నటించనున్నారు. ఇన్నాళ్ళు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో గ్లామర్ తారగా రాణించిన కాజల్ ఇప్పుడు మిగతా తారల్లానే తాను కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. హాలీవుడ్ లో క్వాంటికో అనే సిరీస్ లో నటించిన ప్రియాంక చోప్రా పాత్రలో కాజల్ కనిపించనున్నారు.